హాయ్ హలో ఆదాబ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రియా ఆన్ మెల్బర్న్ మామా ద వాయిస్ ఆఫ్ లోకల్ గాన్ మీరు వింటున్నది మెల్బర్న్ మజా ఇండియన్ బాజా పాడ్కాస్ట్ ప్రియా నువ్వు మాస్టర్స్ కి ఆస్ట్రేలియా వెళ్ళాను అంటున్నావు యుఎస్ బెస్ట్ కదా అసలు ఆస్ట్రేలియా వల్ల బెనిఫిట్ ఏంటి అని నన్ను చాలా మంది క్వశ్చన్ చేశారు సో టు ఆన్సర్ ఆల్ యు గైస్ అవుట్ దేర్ చెప్పాలంటే అమెరికా ఇస్ ఆబ్వియస్లీ అల్టిమేట్ కానీ ఐ బిలీవ్ దట్ ఏ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి వర్క్ చేయాలి అన్నది చాలా సబ్జెక్టివ్ అది చాలా ఇండివిజువల్ చాయిస్ నా వరకు చెప్తా వినండి బ్యాచిలర్స్ అయ్యి జాబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక హింసరాజు ఉంటాడు హింసరాజు అంటే మనని బాగా టార్చర్ పెట్టే టీమ్ మేనేజర్ అన్నమాట సో ఆ హింసరాజు టార్చర్ తప్పించుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యా వేరే కంపెనీ మారడం కన్నా ఐ ఫెల్ట్ మాస్టర్స్ ఇస్ అ గ్రేట్ చాయిస్ ఫర్ మీ టు యాడ్ ఆన్ నేను ఇస్ దట్ సమ్వన్ హూ డ్రైవ్స్ టువర్డ్స్ మై ప్యాషన్ నచ్చిందే చేయాలి అని నమ్ముతా సో అలా వర్కింగ్ ఆన్ ప్యాషన్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్ మల్టిపుల్ సెక్టర్స్ కి ఆస్ట్రేలియా నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ లాగా అనిపించింది అందుకే ఆస్ట్రేలియా నేను నా డెస్టినేషన్ టు గో అవుట్ అండ్ స్టడీ అని ఫిక్స్ అయ్యాను సో అలా యుఎస్ కెనడా ఇంకా ఎన్నో సూపర్ కంట్రీస్ ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా ఇస్ మై డెస్టినేషన్ అండ్ యా సమ్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ఓవర్ అదర్ కంట్రీస్ ఏంటంటే చాలానే ఉన్నాయి ఫస్ట్లీ ఆస్ట్రేలియా డాలర్ ఐఎన్ఆర్ కి కన్వర్ట్ చేస్తే ఇట్ ఇస్ చీపర్ ఓవర్ ది యుఎస్ డాలర్ సో మనకి అమెరికా కన్నా ఫీజ్ ఇక్కడ లెస్ ఉంటుంది సెకండ్లీ యుఎస్ లో వర్క్ వీసా అంటే H1B వీసా లాటరీ బేస్డ్ సిస్టమ్ సో అది రావటం అనేది మన లక్ మీద డిపెండెంట్ అదే ఆస్ట్రేలియాలో ఆఫ్టర్ స్టూడెంట్ వీసా ఎక్స్పైరీ ష్యూర్ గా వి గెట్ అ వర్క్ వీసా విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బెనిఫిషియల్ మోరోవర్ మీకు PhD రీసెర్చ్ చేయాలి అనుకుంటే లెట్ మీ టెల్ యూ ఆస్ట్రేలియాలో PhD మోస్ట్లీ 3 ఇయర్స్ లోనే ఫినిష్ అయిపోతుంది కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ రావడం ఇప్పట్లో కష్టం ప్రాక్టికల్ గా అయితే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు బట్ ఆస్ట్రేలియాలో PR రావడం ఇస్ రిలేటివ్లీ ఈజీ ఆల్సో ఆస్ట్రేలియాలో క్లైమాటిక్ కండిషన్స్ చాలా సిమిలర్ టు ఇండియా ఉంటుంది సో క్లైమేట్ షుడ్ నెవర్ బాదర్ యు ఎప్పుడైనా హోమ్సిక్ వచ్చి ఇల్లు బాగా గుర్తొచ్చేస్తే ఆస్ట్రేలియా నుంచి ఇండియా వెళ్ళటం చాలా ఈజీ చాలా క్విక్ గా వెళ్ళిపోవచ్చు యుఎస్ తో కంపేర్ చేస్తే మోరోవర్ ఆస్ట్రేలియాలో యుఎస్ తో కంపేర్ చేస్తే సిటిజన్స్ కి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చైల్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పే స్కేల్ అట్ వర్క్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి సిటిజన్షిప్ ఆస్ట్రేలియాలో వస్తే మాత్రం ప్రతిరోజు లైఫ్ పండగే లోన్ చాలా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ క్యారీ చేసే వెయిట్ ఇది చాలా బర్డెన్ కదా లోన్ క్లియర్ చేయటం సో పార్ట్ టైం జాబ్స్ ఆస్ట్రేలియాలో చాలా ఫ్లెక్సిబుల్ యు కెన్ వర్క్ ఎనీవేర్ ఇన్ ఆస్ట్రేలియా కానీ యుఎస్ లో పార్ట్ టైం ఓన్లీ ఆన్ క్యాంపస్ మాత్రమే చేయాలి సో అలా వేరే కంట్రీస్ ఎంత అవసరం అయినా నేనెందుకు ఆస్ట్రేలియా చూస్ చేశాను ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి అన్నది నాకు తెలిసినంతలో నేను మీకు షేర్ చేసేసాను అలాగే స్టూడెంట్ గా ఆస్ట్రేలియాలో పార్ట్ టైం కల్చర్ ఎలా ఉంటది ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది ఎలా మనం రెజ్యూమేని ఫిల్ చేసుకుంటాం ఎలా ఇక్కడ ప్లేస్ అవుతాం అన్న దానికి పాయింటర్స్ నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పేస్తాను సో కీప్ లిజనింగ్ టు మెల్బర్న్ మజా ఇండియన్ బాజా పాడ్కాస్ట్ విచ్ ఇస్ ప్రెజెంటెడ్ టు యూ ఆన్ మెల్బర్న్ మామా విచ్ ఇస్ ఆల్ అబౌట్ యూ మీ We and us. Stay safe and stay tuned. Until next time, bye-bye.